వచ్చేసారా నా బంగారు తల్లులు వీళ్ళంతా చేరి మీకు వెన్నుపోటు పొడిచారే మాకు తెలుసులే బావునారమ్మా ఓవర్ ప్రేమలు ఎందుకులే ఆంటీ ఆంటీ ఏంటి ఆంటీ అనాలి అప్పుడు ఆంటీవే ఇప్పుడు ఆంటీ కదా అయ్యో జస్ట్ పిక్సెలో హూ ఇస్ దిస్ ఇదేనమ్మా మన కొప్పులో నిప్పులు పెట్టింది ఓహో चाल चाल वाकल चूपिस्तानु कोनी सैंपल गा चूसुकोंडी फ्रेंडली गानु सैंपल नंबर वन इदी डग वाक वचायो नीकु रावा वस्ते गीसेस्तावा एंटी बावा అలా చూస్తున్నా నేను ఎప్పుడు చూసాను దొంగ నన్ను చూస్తున్నావు నేను ఎక్కడ చూసాను నువ్వు ఎక్కడ చూస్తున్నావో మాకు తెలుసులే నన్ను అక్కడే చూసావులే ఆ చూపే చూపు ఎంత ముద్దుస్తున్నావో నిన్ను పండు ఏంటిది బావా బావా నేను కూడా ముద్దు పెట్టుకుంటాను ముద్దులు పెట్టారుగా ఇంకా వదిలేయండి కప్ప కప్ప వదలమంటే పురుగుని కప్ప వదులుతుందా కప్పని పా వదులుతుందా పిచ్చి వెధవ తల నిండా చుండ్రే తలకి స్నానం చేస్తేనే గాని ఈ చుండ్ర వదలదు పద ఆంటీ చుండ్ర వదిలినా మేం మాత్రం బావునదలం అవును మేం చుండ్ర కన్నా చాలా స్ట్రాంగ్ క్యాట్ వాక్ అంట క్యాట్ వాక్ ఆ క్యాట్ వాకులు నేను ఎన్ని చూడలేదు ఎన్ని సార్లు నడవలేదు నీ క్యాట్ వాక్ కూడా వచ్చామా అది ఏమన్నా బ్రహ్మవిద్యట్రా పిచ్చి వెధవ చిన్నప్పుడు మా ఇంట్లో గండు పిల్లలు కూడా అలాగే నడిచేవి ఎలా ఎలాగా ఇందాక నడిచిన క్యాట్ వాక్ బాగుంది ఇప్పుడు డక్ వాక్ కావాలి డక్ వాక్ బయట ప్రమేళ నడిచిందే ఆ డక్ వాక్ అర్థమైందా రానన ఒరే దేవుడోయ్ ప్రమేళ నువ్వెంత పని చేసావే ఏ డక్ వాక్ చేసే ముందు ఆ బిల్డ్ అప్ ఇచ్చావే ఆ బిల్డ్ అప్ కావాలి ఏ బిల్డ్ అప్ అండి సక్ 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 అని పోజులు ఇచ్చావే ఆ పోజులు కావాలి నువ్వు నా లోంచి అన్నం పెడుతున్నావు తింటున్నానా లేదయ్యా
కాఫీ ఇచ్చావు తాగుతున్నానా? లేదయ్యా. టిఫిన్ పెడతానో తింటున్నానా? లేదయ్యా. కేక్ పెట్టావో తింటున్నానా? లేదయ్యా. టీ ఇస్తున్నావో తాగుతున్నానా? లేదయ్యా. అమ్మగారు ఎక్కడే? లోపల ఉన్నారయ్యా. తలుపు తీదా? తెలీదయ్యా. మీరు పోండి అమ్మా. అట్టగేనయ్యా. మీరు పోండి. మీరు చాలా మంచోళ్ళు. నా పిల్లమే నన్ను ఎండబెడుతుంది. ఇక నేను ఎండిపో తలుచుకోలా. విజయ 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 ఏంటి నువ్వు అన్నం తినకుండా బిళ్ళపిస్తున్నావు? కాఫీ అడితే లేదు, టీ అడితే లేదు, పర్మిషన్తో పంపిస్తున్నావు ఏంటి? నీకేం కావాలి? పొద్దున్నే పాచి మొహన టీ కావాలి, పర్మిషన్తో పంపిస్తున్నాను. అన్నం కావాలి, పంపిస్తున్నాను. కాఫీ కావాలి, పంపిస్తున్నాను. నైట్ 9 గంటలకి అన్నం తింటావు, పర్మిషన్తో పంపిస్తున్నాను. ఇంకేం కావాలి నీకు? నాకు సంసారం చేయాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? నాకు పడుకోవాలనుంది, పర్మిషన్ పంపిస్తావా? చెప్పవే. అట చూస్తున్నావేంటి? అమ్మో కొట్టేస్తావా? పంపిస్తావా? ఏ నువ్వు అమరాకెళ్ళి తింటున్నావు? నేను తిట్టట్లేదు. నువ్వు బూతులు తింటున్నావు? తిట్టట్లేదు. నీ మనసులో బూతులు ఉన్నాయి? లేవు. నీ మనసులో అమరాకెళ్ళి ఉన్నాయే ఉన్నాయే. చెయ్యి, ఇవే ఇవే దేవుడి మీద పెట్టా, నా మీద పెట్టా, చెప్పు. నువ్వు కనుక నిజం చెప్తే నా తప్పు నేను దిద్దుకుంటా. నీ మనసులో ఏముందో నిజం చెప్పాలి. నువ్వు చెబుతావా? చెప్పు అయితే చెప్పు. దొంగ సచ్చినోడా, యదో మోహమోడా, నీ వల్ల నా కూతురు చచ్చిపోయింది. నన్ను గొడ్రాలి చేసావు. నీ నీచ రాజకీయాల కోసం ఊరళ్ళ మాటలు నమ్మి నా బిడ్డను పొట్టలు పెట్టుకున్నావురా. పొట్టలు పెట్టుకున్నావు. నిన్ను చంపేయాలనుంది, నరికేయాలనుంది, నిన్ను పోకలు పెట్టాలనుందిరా. నేను తప్పు చేశా. ఏంటంటే నేను తప్పు చేస్తే దిద్దుకుంటా, చెప్పావు కదా. నాకు చెప్తా, బట్ ఏంటంటే నేను తప్పు చేయలేదు విజయ. నిజంగా నేను తప్పు చేయలేదు విజయ. నన్ను చెప్పమంటావా? రా చెప్తా. నా తప్పు కాదమ్మా విజయ తల్లి, నా తప్పు కాదు. కూర్చో. మరి చిన్న కథ చెప్తా విను. నా తప్పు అనుకో, ఈ తుపాకీతో కాల్చిపారాయి. మరి నేను అంతకుముందు రైతును కదా, రోజు పొలం వెళ్తాను కదా. పొలంలో ఇత్తనం వేసా, మొక్క పెరిగింది, కంకి అయింది, దానికి గింజలు వచ్చినాయి, వాటర్ పోసా, గెమాక్సిన్ వేసా, కలుపు తీపిచ్చా. ఎందుకు మొక్క పెరగాలని? పెరిగింది, పంటకొచ్చింది, గింజలు పెట్టలేదు అని చెప్పి రోజు వర్షాలు తిప్పా. అవునా? ఒక్క గింజ కూడా పెట్టలు తినకుండా చేశా. పంట అంతా ఇంటికి తెచ్చా. రైతుగా నా బాధ్యత నేను నిర్వర్తించా. అవునా? నువ్వు అమ్మగా ఏమి నిర్వర్తించావో చెప్పు. నీకు కూతురు నప్పు చెప్పా, బట్టలు వేసావు, బంగారం నగలేశావు, కాలేజీకి పంపించావు, బాగా చదువుతుందండి మన అమ్మాయి అన్నావు, ర్యాంక్ వస్తుంది మన అమ్మాయికి అన్నావు. పోయిన సంవత్సరం ర్యాంక్ వచ్చిందా? రాలేదుగా. ఇంటికి రావాల్సిన అమ్మాయి క్షేమంగా తిరిగి వచ్చిందా? రాలేదుగా. ఎవడో తగులుకున్నాడుగా, చూసావుగా. పంట మీద పెట్టెలు వాళ్తేనే తోలటానికి మనం వర్షాలు తిప్పుతామే. అలాగే ఆడపిల్లల మీద మగ పెట్టెలు వాళ్తాయి, దున్నపోతులాగే ఆడపిల్ల జీవితాన్ని దొక్కుతారు. ఆ సంగతి నీకు తెలియదే? నేను ఎలా పంట ఇంటికి తీసుకొచ్చానో అలా అమ్మ ఇంటికి వచ్చిందా? రాకపోవడానికి కారణం ఎవరే? నీకప్ప చెప్తే నీదే కదే తప్పు. నీదే కదా తప్పు. ఏమన్నావు? జిల్లాలో ఓ రాజకీయ నాయకుడిగా నా రాజకీయం వల్ల బిడ్డలు లేచిపోయిందా? ఈ జిల్లాలో, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంత మంది రాజకీయ నాయకులు ఉన్నారు? వాళ్ళ కూతురు లేచిపోవట్లేదు, మన బిడ్డతో లేచిపోయింది. నీ వల్ల, నీ వల్ల. నీకు పనిష్మెంట్ ఇస్తా, నీ తప్పుకు పనిష్మెంట్ ఇస్తా. ఇంకేంటంటే ఈరోజు నీకు రోజు అబ్బా చేతులు బాబు చిప్పించి ముద్దా, నేను నీకే పుస్తా. నువ్వేం చేస్తావంటే రోజు నా ముందు తినాలా? నేను తిన్ను, తినకుండా ఎలాగే చచ్చిపోతా. నువ్వు తిని బాగా లావు కావాలి, డైలీ తినాలి నువ్వు. నేను మాత్రం తిన్నావు, ఇలాగే ఉంటా ఎడుతా. నాకు అన్నం లేదు, నీకు అన్నం ఉందంట. నువ్వు తినకపోయావా? నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను చచ్చిపోతా. తినవే, నవ్వుతా తిను. ఊహా.